రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇందుకోసం క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ను చెల్లిస్తోందని మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో సహకార సంఘం సొసైటీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూరారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో సేరిపల్లి ఐకేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 475 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2320, సాధారణ రకానికి 2300, సన్న రకానికి బోనస్ క్వింటాలకు 500 కలిపి రైతుకు చెల్లిస్తుందన్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, కొనుగోలులో జాప్యం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులు సూచించారు. ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా చూసుకునే బాధ్యత అధికారులదేనని, ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, దళారుల వద్దకు వెళ్ళి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ సరస్వతి, డిపిఎం మోహన్, ఏపీఎం లక్ష్మీనారాయణ, సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గంగా నరేందర్, ఆవుల గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, సొసైటీ కార్యదర్శి రమేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మేడి పెంటయ్య, మేడి నగేష్, సూరారం మాజీ సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, మహిళా సమైక్య సంఘ అధ్యక్షులు మాధవి, గ్రామ సంఘం అధ్యక్షులు అనిత, తులసితో పాటు ఇతరులు పాల్గొన్నారు. మన మెదక్ జిల్లాలో మొత్తము 473 మరి ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మేము మాటిచ్చిన విధంగానే మరి సన్న ఓడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ మరి దొడ్డు ఓడ్లు అదేవిధంగా సన్న ఓడ్లు మరి సపరేట్గా కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఎవరు రైతులు కూడా ఏం బాధపడద్దు, ఎటువంటి అవకతవకలు లేకుండా మేము కొనసాగిస్తామని చెప్పి మరి మీ ద్వారా మరి మా రైతులకు మాటిస్తూ మరి చివరి ధాన్యం వరకు కూడా మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి మరి మీ ద్వారా రైతులకు తెలియజేసుకుంటాం.